వాళ్ళ గురించి ఇదంతా వాళ్ళ గురించి. ఓకే, అందరికీ నమస్కారం. నిన్న ప్రభుత్వం వికేంద్రీకరణకు సంబంధించినటువంటి నిర్ణయాల్లో భాగంగా విశాఖపట్నం కేంద్రంగా ప్రభుత్వ కార్యాలయాలు తరలింపుకు సంబంధించినటువంటి ఒక జీవోని నిన్న ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి కార్యాలయాలు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడి నుంచి వారికి పరిపాలనకు సంబంధించినటువంటి సౌలభ్యం ఉంటుందనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక జీవోని విడుదల చేసినటువంటి సందర్భంలో ఈ ఉత్తరాంధ్ర గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డగా హృదయపూర్వకంగా ఈ ప్రాంత ప్రజలందరి తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఈ ప్రాంత ప్రజానికి అందరి తరపున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి వికేంద్రీకరణ అనేటువంటిది మా నినాదం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి మా ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కడికక్కడ అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నటువంటి సందర్భంలో నిన్నటి నుంచి ఎల్లో మీడియా అంతా కూడా అసలు ఉత్తరాంధ్ర ప్రాంతం అసలు ఆంధ్రప్రదేశ్లో లేనట్టు, అసలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాష్ట్రానికి సంబంధం లేనట్టు, అసలు విశాఖపట్నానికి కార్యాలయాలు తరలింపు ఏ రకంగా చేసేస్తారు, ఇది అన్యాయం అక్రమం అని చెప్పి ఈ రాష్ట్రానికి పొలిటికల్ టూరిస్టులుగా వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఆయన దత్తపుత్రుడు కానీ లేదా వారి సొంత మీడియా అయినటువంటి ఈ టీవీ ఛానల్స్ వారికి ఉన్నటువంటి పత్రికలు కానీ టీవీ ఛానల్స్ కానీ విపరీతమైనటువంటి బాధ ఈ ప్రాంతం మీద కోపం అన్నీ కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు పత్రికల్లో చూసాం, వారి మీడియా ఛానల్స్లో కూడా చూసాం. అయితే వీరికి అసలు ఈ రాష్ట్రంలో మొన్న చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో తప్ప ఈ రాష్ట్రంలో 50 రోజులు ఉన్నటువంటి సందర్భం ఒక్కటి చెప్పమనండి, గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లోనే ఇల్లు కట్టుకున్నాడు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు పనిచేస్తున్నటువంటి కాలంలో ఆయన ఇల్లు నిర్మాణం చేసుకునేది హైదరాబాద్ జూబ్లీహిల్స్లో. ఇక 2019లో అధికారం కోల్పోయినటువంటి నాటి నుండి నేటి వరకు ఉంటుంది హైదరాబాద్లో. అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో కేవలం పొలిటికల్ టూరిస్టులుగా పనిచేస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారు సోకాల్డ్ మీడియా ఈ వికేంద్రీకరణ దాంట్లో భాగంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని చూసి జీర్ణించుకోలేనటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా మీకు మీ ద్వారా ప్రజలకి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. వారికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చూపించినటువంటి అమరావతి గ్రాఫిక్స్, అమరావతి ప్రాంతంలోనే మాత్రమే అక్కడి నుంచి మాత్రమే పరిపాలన జరగాలి, అక్కడ ఏమీ లేకపోయినా ముఖ్యమంత్రి గారు అక్కడే కూర్చోవాలి, చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి ఒక మాయాజాలం నుంచే పరిపాలన జరగాలి, ఈ రకమైనటువంటి ఆలోచనలు మాత్రమే ఉన్నాయి. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి విశాఖపట్నం వచ్చేస్తే వారు కొనుక్కున్నటువంటి భూముల తాలూకు విలువలు ఎక్కడ తగ్గిపోతాయి, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ ఎక్కడ పడిపోతుంది, ఇదే చంద్రబాబు నాయుడు గారు బినామీలకు సంబంధించినటువంటి భూముల విలువ ఎక్కడ తగ్గిపోతుంది అనేటువంటి బాధ మాత్రమే కనబడుతుంది తప్ప తద్వారా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబాటుతనంలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంకి మంచి జరుగుతుంది, తద్వారా ఈ ప్రాంతానికి
भविष्य उंटी राष्ट्र विभजन जगह तरह अत्यंत शक्तिवंत नगरा विशाखपट रेप राष्ट्रीय नक्ति नगर विशाखपट अट्ठी प्रां मुख्यमंत्री परपाल वेटी संबंधी यानी राष्ट्र अभिवृद्धि की संबंधी यानी मंच जो कनीस आलोचन वीर की लेकिन चला बाधाक वीर अनेक सदर्भा विशाखपट पेरे पेरेला विशाखपट नीचे परपाल मदल पेड़ता प्रतीसारी प्रातमीद बुरजल कार्यक्रम सर तंड्री को चंद्रबाबुना गाँव लोकेश वीर मटल पक्न पड़ताद पार्टी राष्ट्र अद्यक्ष अच्छा प्राता चंदन व्यक्ति आयन प्रां पर्वे चंद्रबाबुना गारूक आलोचन आये रियल एस्टेट व्यापार अवसर अच्छे मन की जन्मनी मन की राजकीय भविष्य प्राता वेपोड़ पड़चेदने आलोचने मतमे व्यक्त को चला बाधाक विषय वीर प्रांत प्रजु क्षमता वीर आलोचन का वीर चुनाव निर्णय वीर माटल का దీన్ని తీవ్రంగా ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు ఖండిస్తారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక చెప్పాయి ఉత్తరాంధ్రలో పుట్టినటువంటి బిడ్డగా ఈ గడ్డకి ఇంత మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఇంత మంచి భవిష్యత్తుని తీసుకొస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం రేపు రానటువంటి కాలంలో విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో పెట్టాలి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని చూపించాలి స్వతంత్రం వచ్చినటువంటి ఈ 75 సంవత్సరాల కాలంలో ఉత్తరాంధ్రాన్ని ఉత్తరాంధ్రగా చూసినటువంటి అనేక మంది పాలకుల్ని మనం చూసాం కానీ ఈ రోజు ఉత్తరాంధ్రాన్ని ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దాలన్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనకి ఈ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా రోజు ముందుకొస్తా ఉన్నారు వారికి మద్దతు తెలపాలని చెప్పి ముందుకొస్తా ఉన్నారన్నటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం అసలు విశాఖపట్నంలో ఎలా కార్యాలయాలు పెట్టేస్తారు ఎలా విశాఖపట్నంలో మీరు ప్రభుత్వ కార్యాలయాలు పెడతారన్నటువంటి మాటలు మనం చూసాం ఎందుకు పెట్టకూడదు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి మన విజయవాడ నుంచి మన విశాఖపట్నం వస్తా ఉన్నారు ఆయనేమీ మీలాగా విమర్శలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లాగా ఆయనే హైదరాబాద్ లో లేడే లేదా ఈ రోజు పిచ్చి 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 రాతలు రాస్తున్నటువంటి ఆ పత్రికా అధినేతల్లాగా ఆయన హైదరాబాద్ లో లేడే లేదా ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు లాగా జగన్ మోహన్ రెడ్డి గారు ఏమ హైదరాబాద్ లో లేడే ఈ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తుల్లా లేడే ఈ రోజు విశాఖపట్నం నుంచి పరిపాలన చేయాలనేటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ప్రశ్నించేటువంటి హక్కు ఏ ఒక్కరికి లేదు और मुख्यमंत्री पलाना प्रांत परि